జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చేపట్టిన చాలా పథకాలకు, తీసుకొచ్చిన చాలా సంస్కరణలకు జాతీయ స్థాయిలో ప్రశంసలే కాదు అవార్డులు రివార్డులు కూడా దక్కే. పక్క రాష్ట్రాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలను అమలు చేయడం కోసం ఆంధ్రప్రదేశ్కి వచ్చి స్టడీ చేసుకుని వెళ్ళడం, ఆంధ్రప్రదేశ్కి వచ్చి ట్రైనింగ్ వెళ్ళడం, ఇటువంటివన్నీ మనం చూస్తూ ఉన్నాం చాలా కార్యక్రమాలు. అండ్ అదే సమయంలోనే జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం చేత కూడా చాలా అవార్డులు రివార్డులు కూడా అందుకున్నారు. మరోవైపు కొన్ని ప్రతిష్టాత్మక సంస్థలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎగ్జిక్యూట్ చేస్తున్న కొన్ని విధానాలను ప్రశంసించుకుంటూ అవార్డులు కూడా ఇస్తూ ఉన్నాయి. తాజాగా ప్రముఖ సంస్థ స్కోచ్ ప్రముఖ సంస్థ స్కాచ్ ఈ స్కాచ్ వీళ్ళు ఆంధ్రప్రదేశ్లోని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేపడుతున్న కొన్ని పథకాలకు, వాళ్ళు అమలు చేస్తున్న కొన్ని నిర్ణయాలకు, కొన్ని అంటే ఒక్కో పథకానికి ఒక అవార్డు. ఇప్పుడు పింఛన్ విధానం ఉందిగా, సామాజిక పింఛన్లు, వృద్ధాప్య పింఛన్లు, వితంతు పింఛన్, ఈ పింఛన్ల కార్యక్రమానికి అంటే ప్లాటినం అవార్డు ఇచ్చి సత్కరించారు. ఈ స్కాచ్ చేత ప్లాటినం అవార్డు అందుకున్నారు. పెన్షన్ల విధానానికి ఎక్కడే కూడా దళారీ వ్యవస్థ లేకుండా తక్కువ 1వ తేదీనే ఇళ్ళ గుమ్మంలోకి వెళ్ళి ఈ ఇలా ఇవ్వడాన్ని, ఇలా ఇచ్చే కార్యక్రమం మీద హై ఎండ్ ప్రశంసలు కురిపించి దానికి ప్లాటినం అవార్డు వచ్చింది. మహిళా మార్టులు ఉన్నాయి కదా, దానికి ఏమో గోల్డ్ అవార్డు. పొదుపు సంఘాల ఈ కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో దాని అమలుకు సిల్వర్ అవార్డులు ప్రదానం చేశారు ఈ స్కాచ్ వాళ్ళు. అండ్ అంతేకాకుండా రెవెన్యూ శాఖకు కూడా అంటే దీనికి సంబంధించి అవార్డులను సెల్ఫ్ సిఓ ఇంతియాజ్ ఢిల్లీలో అందుకున్నారు. మరోవైపు రెవెన్యూ శాఖలో కూడా 3 అవార్డులు వచ్చాయి. ఇలాగే మ్యూటేషన్ సేవలకు 1, టైటిల్ డీడ్ కమ్ పట్టాదారు పాస్ పుస్తకాలకు సంబంధించి ఆ విధానానికి 1, జగనన్న భూరక్ష ఈ భూ సర్వే ఉంది కదా, సో దీనికి 1. వెరస మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న కొన్ని నిర్ణయాలను రాష్ట్రంలోని విపక్షాలు వ్యతిరేకించుకుంటూ సెటైర్లు పంచులు వేస్తూ ఉన్నా కూడా వీళ్ళు కానీ పక్క రాష్ట్రాలు అయినా కేంద్రమైన ఇలా ప్రతిష్టాత్మకమైన సంస్థలైనా మనం చూసాం. ఇంకొక ఆఫ్రికన్ కంట్రీ వాళ్ళు వచ్చి రైతు భరోసా కేంద్రాలకు సంబంధించి భారత ప్రభుత్వం మధ్యవర్తిత్వంతో, ప్రపంచ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో టైఅప్ అయి వాళ్ళ బృందం ఇక్కడికి వచ్చి ట్రైనింగ్ వెళ్ళి ఆంధ్రప్రదేశ్ మోడల్ను మేము కూడా అమలు చేస్తాము అని చెప్పి కూడా ఆ మోడల్ని ఎగ్జిక్యూట్ చేస్తూ ఆ పని కానీ ప్రారంభించారు. సో ఏదైనా ఒక మంచి జరిగింది అనుకున్నప్పుడు దాన్ని అప్రిసియేట్ చేయాలి, తప్పులు ఉన్నప్పుడు వ్యతిరేకించాలి. అలా కాకుండా ఒక మనిషి మీదనో పూర్తిగా ద్వేషాన్ని నింపుకొని విచ్చలి విడిగా దాన్ని స్ప్రే చేస్తూ ఉంటే మంచి కనపరాదు, కేవలం ప్రతి దాంట్లో కూడా చెడే కనిపిస్తూ ఉంటుంది.